హాయ్ అండి, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ లాగ్. ఈరోజు మన వీడియోలో 2024 ఫిబ్రవరి నెలలో సంకటహర చతుర్థి అనేది ఎప్పుడు వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, చంద్రోదయ సమయాలేంటి, అన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా సంకటహర చతుర్థి యొక్క విశిష్టతను క్లుప్తంగా తెలుసుకుందాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. మన హిందూ పురాణాల ప్రకారం వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ముఖ్యమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేక చతుర్థి పూజను మనం రెండు రకాలుగా చేసుకుంటాం. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసుకునే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేక సంకటహర చతుర్థి అని కూడా అంటారు. ఇందులో మనం వరద చతుర్థిని వినాయక వ్రతంగా ఆచరిస్తాము. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాం. ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. ఇలా రావటం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకంలోని కుజ దోష సమస్యలన్నీ తొలగిపోతాయి. వారు చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగిపోయి పనులన్నీ సఫలమవుతాయని ప్రతీతి. ఈ ప్రతి మాసంలో ఈ సంకటహర చతుర్థి అనేది కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల తర్వాత వస్తుంది. ప్రదోష సమయానికి చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా పరిగణించాలి. అయితే 2 రోజుల పాటు ప్రదోష సమయంలో చవితి తిథి ఉండటం అనేది సాధారణంగా జరగదు. ఒకవేళ అలా ఎప్పుడైనా జరిగితే కనుక 2వ రోజునే సంకటహర చవితిగా పరిగణించాలి, సంకటహర చతుర్థిగా పరిగణించాలి. ఇక మనం ఆ పూజ చేసుకోవాలంటే పాటించవలసిన నియమాలు, పూజా విధానం అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11, 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజున ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్నానం చేసి వినాయకుడిని ఆరాధించాలి. మన మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని 1.5 మీటర్ వైట్ క్లాత్ కానీ ఎర్రటి క్లాత్ కానీ తీసుకుని దానిలో 3 గుప్పిళ్ళ బియ్యాన్ని వేసి తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరలా తలుచుకొని మనం మూట కట్టేసి వినాయకుడి దగ్గర ఉంచాలి. ఉదయం మామూలుగా యథావిధిగా పూజ చేసి ముడుపు కట్టుకుని మామూలు పూజ చేసుకుని సాయంత్రం మాత్రం అష్టోత్తరాలు పంచామృతాలతో అభిషేకం చేసి వినాయకుడికి, చంద్రుడికి, వినాయకుడికి ఆర్ఘ్యమిచ్చి మనం ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టి మనం విరమణ అనేది చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం వినాయకుడి గుడికి వెళ్ళి 3 కానీ 5 కానీ 11 కానీ ప్రదర్శనాలు చేసుకొని అర్చన చేయించుకుని వచ్చినట్లయితే మంచిది. ఇంకే మనం ఫిబ్రవరి నెలలో 2024 ఈ సంకటహర చతుర్థి ఎప్పుడొచ్చింది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. ఈ చతుర్థి తిథి అనేది 28 ఫిబ్రవరి తెల్లవారుజామున 1:53 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 29 తెల్లవారుజామున 4:19 ముగుస్తుంది. కాబట్టి మనం సాయంత్రం తిథి ఎప్పుడు ఉంది, ఫిబ్రవరి 28 చవితి తిథి పొద్దున తెల్లవారుజామున స్టార్ట్ అయ్యి ఉంది. కాబట్టి మనము ఫిబ్రవరి 28 సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. 29 తెల్లవారుజామునతో ఇది ముగుస్తుంది కాబట్టి మనము 28 ఫిబ్రవరి 28 సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఆ రోజు వినాయకుడి నామం పేరు ద్విజప్రియ మహాగణపతి, పీఠం పేరు వచ్చి సామాన్య దేవపీఠము. కాబట్టి మనం ఫిబ్రవరి 28 బుధవారం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. ఓకే, విన్నారు కదండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ అనురాధ.